దేశంలో పేద వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత చేరువ చేయటంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ కోర్సులను తెలుగుతో పాటు 5 భాషల్లో బోధించనున్నట్లు వెల్లడించారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాబోధన 5 భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం ఆనందంగా ఉందన్నారు. ఇక నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి 7 పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యాబోధన ప్రారంభమవుతుందని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు గడిచిన 7 టీచర్స్, ప్రిన్సిపల్స్, మేధావులు, దేశపు చట్టసభల సభ్యులు ఎంతో కృషి చేశారని మోదీ చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సులను 11 రీజనల్ లాంగ్వేజెస్లోకి అనువదించేలా ఓ టూల్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించబోతున్న విద్యార్థులకు ఆయన ముందుగానే అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యా విధానం అండగా ఉంటుందని, అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఈ కొత్త విద్యా విధానం దోహదపడుతుందని, దీంతో యువత తమ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆకాంక్షించారు. మొత్తం పరిస్థితులను కరోనా వైరస్ మహమ్మారి మార్చేసినా విద్యార్థులు ఆన్లైన్లో విద్యాబోధనను త్వరగా అలవాటు చేసుకున్నారని ప్రశంసించారు. ఒకప్పుడు మన విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్లేవారని, కానీ త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకునే సదుపాయం కలుగుతుందని చెప్పారు. ఇక కొత్త విద్యా విధానం యువత కళలను సాకారం చేసే దిశగా చేయూతనిస్తుందని మోదీ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేసి కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ని విప్లవాత్మకమైనదిగా చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ మీడియాకు కొత్త రెక్కలు ఇస్తున్నారని, ఇండస్ట్రీ 4.0కి భారత్ నాయకత్వం ఇచ్చేందుకు యువత సిద్ధమవుతుందని ప్రధాని మోదీ తెలిపారు.